మీరు కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ మీ సర్టిఫికేట్ ఒరిజినలా ఫేకా అని ఎలా తెలుస్తుంది సార్ అని మీకు చాలామంది డౌట్ వస్తుంది. అప్పుడు డైరెక్ట్గా tallyeducation.com వెరిఫికేషన్ కూడా ఇస్తారు. దాంట్లోకి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకున్నారంటే మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా షో చేస్తుంది. ఓకే చూడండి. సార్ మాంచెస్టు సరే వెనక్కి మనం ఆన్సర్ చేసి చూసుకోవడానికి చెప్పారు కదా సార్, అదొక సార్ మళ్ళీ చెప్పండి. టెస్ట్ కంప్లీట్ అయితేనే షో చేస్తుంది. అదే టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూసుకోవడం చెప్పారు కదా సార్, ఆన్సర్స్ డౌన్లోడ్ చేసుకోవడం మళ్ళీ కనిపించదు. ఓకే సార్, సబ్మిట్ లోపే వెరిఫై చేసుకోవాలి. ఎగ్జామ్ అయిపోతానే షో చేస్తుంది, తర్వాత చూపించదు. ఇక్కడ చూడండి సర్టిఫికేషన్ కోడ్ కంట్రోల్ సి కాపీ ఏ ప్లస్ గ్రేడ్ ఆమెకి. ఓకే ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ tallyeducation.com వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వెరిఫై యువర్ సర్టిఫికేట్, ఆ నెంబర్ సర్టిఫికేట్ నెంబర్ ఉంది కదా అమ్మాయిది, అది ఇక్కడ పేస్ట్ చేయండి. సబ్మిట్ చూడండి. ఆలమూరు గంగోత్రి, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, గ్రేడ్ ఏ ప్లస్, సర్టిఫికేట్ నెంబర్, రిలీజ్ నెంబర్, సర్టిఫికేషన్, నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఓకే ఈ విధంగా క్లియర్గా వచ్చేస్తుంది. ఓకే ఇది నాట్ ఓన్లీ మై నా పోర్టల్లో సేవ్ అయిన డేటా కాదు, డైరెక్ట్గా టాలీ కంపెనీ సర్వర్లో అయిన డేటా. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నా పేరు, నా ఇన్స్టిట్యూషన్ పేరు వస్తుంది. ఇది కాలేజ్ వాళ్ళకి చేశాను కాబట్టి వాళ్ళ పేరు వచ్చింది, మీకు నా పేరు వస్తుంది లోకేష్ ఇన్ఫోటెక్ అని. ఓకే సో ఆ విధంగా మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. వేరే వాళ్ళకి చూపిస్తాను చూడండి. ఒకటి సో ఈమె గూడూరు వల్లి బి గ్రేడ్ వచ్చింది. చూడండి ఇక్కడ నా సర్టిఫికేట్, నా కంపెనీ పేరు వస్తుంది లోకేష్ ఇన్ఫోటెక్. ఏమో చూద్దాం, కంట్రోల్ సి కాపీ. కంట్రోల్ వి పేస్ట్ సబ్మిట్. చూడండి గూడూరు వల్లి రాంబాబు లెవెల్ 3 4.0 April 1 లోకేష్ ఇన్ఫోటెక్. ఇలా ఈ విధంగా మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు సింపుల్గా. చూడండి మ్యాక్సిమం 75% అబోవ్ వస్తే ఏ ప్లస్ గ్రేడ్, 60-75 వస్తే ఏ గ్రేడ్, 36-60 వస్తే బి గ్రేడ్, 36 కంటే తక్కువ వస్తే సి గ్రేడ్. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి రాస్తారనేది మీ చేతిలో ఉంటుంది. అది మీరు ఇంటర్వ్యూ వెళ్ళినా అక్కడ మంచిగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటే సర్టిఫికేషన్ చూసినప్పుడు మీ నాలెడ్జ్ కనబడుతుంది అక్కడ, అది కూడా మీరు జాగ్రత్త. ఓకేనా?